స్కిన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంటని నొక్కండి. సర్టిఫికెట్లు, ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఓటర్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, ఇతర కార్డులు ఇలా చెప్పుకుంటూ పోతే మనలో చాలామంది ఇలాంటి డాక్యుమెంట్స్ కార్డులను లామినేషన్ తీయించి పెట్టుకుంటారు. ఇక కొందరైతే వీటిని ప్లాస్టిక్ కార్డుల రూపంలోకి కలర్ జిరాక్స్ తీయించి తయారు చేయించుకుంటారు. వీటి వల్ల ఆయా డాక్యుమెంట్స్ కార్డులు సురక్షితంగా ఉంటాయని, మాటిమాటికి వాటి ఒరిజినల్స్ వాడాల్సిన పని లేకుండా సేఫ్గా ఇంట్లో పెట్టుకోవచ్చని చాలామంది భావిస్తారు. అయితే ఏ డాక్యుమెంట్ కార్డునైనా ఇలా లామినేషన్ లేదా ప్లాస్టిక్ కార్డు రూపంలోకి మార్చుకోవచ్చు, కానీ ఆధార్ కార్డులను మాత్రం అలా చేయకూడదు. ఎందుకో తెలుసా? యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, యుఐడిఏఐ, తాజాగా ఆధార్ కార్డుల లామినేషన్, వాటి ప్లాస్టిక్ కార్డుల తయారీపై హెచ్చరికలు జారీ చేసింది. ఆధార్ కార్డులను లామినేషన్ చేయించినా, లేకపోతే వాటిని ప్లాస్టిక్ కార్డుల రూపంలో తయారు చేయించిన ఒరిజినల్ ఆధార్ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ను ఇతరులు స్కానింగ్ చేసేందుకు అవకాశం ఉంటుందని, తద్వారా మన ఆధార్ వివరాలు వారికి తెలిసిపోతాయని అధికారులు హెచ్చరించారు. అలాగే ఆధార్ కార్డులను లామినేషన్ చేయించడం లేదా పీవీసీ కార్డుల రూపంలో తయారు చేయించడం చేస్తే వాటిపై ఉండే క్యూఆర్ కోడ్ పనికిరకుండా పోతుందని, దాన్ని మనం యాక్సెస్ చేయలేమని యుఐడిఏఐ హెచ్చరించింది. ఇక ఆయా సందర్భాల్లో లామినేషన్ చేసేవారు, కార్డులను తయారు చేసేవారు మన ఆధార్ కార్డు వివరాలను స్టోర్ చేసి వాటిని వాడుకుంటారని, మన సమాచారం చోరీకి గురవుతుందని వారు హెచ్చరించారు. కనుక వీటికి బదులుగా నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఆధార్ కాపీ లేదా ఫోన్లో డిజిటల్ రూపంలో ఎం ఆధార్ కాపీని చూపించి ఆధార్ను వాడుకోవాలని ఆ సంస్థ హెచ్చరించింది. సో ఆధార్ కార్డును లామినేషన్ చేయిస్తున్నా, పీవీసీ కార్డులు తయారు చేస్తున్నా ఆ ఆలోచనను మానుకోండి. ఎందుకంటే మీ ఆధార్ సమాచారం చోరీకి గురయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇది విషయం. మరిన్ని లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.